శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఏప్రిల్ 8వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన చైత్ర అమావాస్య, అలాగే ఈ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం. ఇక ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభ రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక కుంభరాశి వారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా వీరికి శుభాలే కలుగుతాయి. మరి ఏప్రిల్ 8వ తేదీన చైత్ర అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతున్నది, ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతోంది, అంటే ఏ పని ద్వారా రాబోతోంది, అదేవిధంగా ఈ రాశి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి, మరి కుంభరాశి వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఇక ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం, ఎన్నో నిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం, మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడం, అనేక మంది స్నేహితులను కలిగి ఉంటారు, ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉంటారు, విశాలమైన దృక్పథం వీరి సొంతం. ఇదే సమయంలో కొంచెం సోమరితనం, మాటలు చెప్పినంతగా చేతల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలు ఈ రాశి వారిలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కుంభరాశి వారికి వ్యక్తిత్వం అయితే చూడటానికి ఎంతో సీరియస్గా ఉంటారు, ప్రశాంతంగా కనిపిస్తారు, జాగ్రత్త కలిగి పొదుపరులుగా కనిపిస్తారు, మనోనిబ్బరం కలిగి మానవతావాదులే ఉంటారు, ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు, మీకోసం అందరూ, అందరికోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇక కుంభరాశిలో పుట్టిన వారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు, మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి బయటపడి 2024 ఏప్రిల్ చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పొచ్చు. ఇది కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటి నుంచి వేరే జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతోంది. అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కదా, కానీ ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి జాతకులు గత కొంతకాలంగా ఉండేటటువంటి అప్పుల బాధల నుంచి, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి, బ్యాంకు రుణాలు, ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం, అలాగే ఏవైనా ప్రైవేటు ఫైనాన్స్ ఆఫీసులో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో, అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలు పెట్టిందని చెప్పొచ్చు. ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా, అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం అనేది జరిగింది. దీని కారణంగా చుట్టూ చూస్తున్న వారికి కుంభరాశి వారి మీద అసూయ, ద్వేషాలు మొదలయ్యాయని కూడా చెప్పొచ్చు. నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు. అదే సామెత ఇప్పుడు కుంభరాశి వారికి వర్తించబోతుందని చెప్పొచ్చు. అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదిగారు, వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ ఎలా వచ్చాయి, ఇటువంటి మాటలు కుంభరాశి వారిని చూసి గిటెన్ వారు అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రైట్ గా వచ్చి ఈ కుంభరాశి వారి దగ్గరకు వచ్చి అడగడం కూడా జరుగుతుంది. కుంభరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి. ఈ దుష్ప్రభావం వల్ల, అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల, దిష్టి దోషాల వల్ల వీరికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ చైత్ర అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు
కుంభరాశి వారికి పొంచి ఉంది. అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఆ విధంగా యొక్క దృష్టి ప్రభావం అనేది ఇంతలా వీరికి ప్రభావితం కాబోతుందని చెప్పాలి. కుంభరాశి వారి జీవితంలో ఈ చైత్ర అమావాస్య సూర్యగ్రహణం లోపు అంతలా ప్రభావితం కాబోతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే మీ యొక్క కుటుంబంలో మీరే ఆదాయాన్ని సమకూర్చేది, అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి, అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా సాఫీగా ముందుకు సాగుతుంది. లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క కుంభరాశి వారికి బయట దృష్టి తగడంతో, అంటే అది పెద్దవారికైనా లేదా చిన్నవారికైనా ఏడుపు దృష్టి అనేది తప్పకుండా తగులుతాయి. ఆ విధంగా మీకు దృష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దృష్టి ప్రభావం చేత, అంటే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకుకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి. అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సో మీరు కొన్ని రోజుల వరకు, అంటే ఈ చైత్ర అమావాస్య అలాగే ఈ సూర్యగ్రహణం లోపు మీరు ఎక్కడికైనా పనుల మీద ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటు మీ వెంట తీసుకువెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే అసలు కుంభరాశి వారు ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు ప్రమాదం రాకుండా ఉండాలి అన్నా, ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ రాశివారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా మీకు ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలి అని చెప్పి మీరు బయటకు బయలుదేరుతున్నప్పుడు మీరు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళ్తే గనక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం, ఆ పని పూర్తి చేసుకోవడం, ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం కూడా జరుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి. కాబట్టి ఈ కుంభరాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బిల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళండి. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వారికి బియ్యము పాలు అంతేకాకుండా చిన్నదైనా కూడా ఒక వెండి నాణాన్ని దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి. ఇంత చిన్న వస్తువైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఈ విధంగా కుంభరాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి వారు రాబోయేటటువంటి చైత్ర అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతులతో చక్కగా తినిపించండి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపుగా మీ మీదకి రాబోతున్నటువంటి భారీ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా కుంభరాశి వారికి ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం లోపు ఎటువంటి భారీ ప్రమాదం పొంచి ఉందో, ఆ ప్రమాదం నుండి బయటపడడానికి కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ఐన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.